వెళ్ళేని సేవక ఓ సైనిక పనిలో పరుగే తీరిక. ఎస్, ఎలాంటి ప్రశంసలకైనా ఈయన అర్హుడు, రియల్ హీరో. ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కళ్ళ ముందే మూడు రైళ్లు ఛిద్రమై ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే ఈయన చావు నుంచి తప్పించుకుని ఆ ప్రమాదాన్ని అంతకు మించకుండా కాపాడగలిగారు. ఎన్నో వందల మంది గాయాలతో అయినా ఈరోజు బతికున్నారంటే ఈ బీఎస్ఎఫ్ జవాన్ చూపించిన ధైర్యం, సమయస్ఫూర్తే కారణం. పేరు ఎన్ వెంకటేశన్. బీఎస్ఎఫ్లో జవాన్గా సేవలందిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్లోను సభ్యుడైన వెంకటేశన్ది తమిళనాడులోని తంజావూరు సమీపంలో గల పాపనాశం. ఒడిశాలో రైలు ప్రమాదం జరిగినప్పుడు ఆయన కోరమండల్ ఎక్స్ప్రెస్లోనే ప్రయాణం చేస్తున్నారు. సెలవుల మీద ఊరికి వెళ్ళాలి, కానీ అనుకోకుండా జరిగిన ఘోర రైలు ప్రమాదం. ఎన్నో వందల మంది కళ్ల ముందే ప్రాణాలు కోల్పోతుంటే చావు తప్పించుకున్న వెంకటేశన్ వెంటనే ఆయనలోని దేశసేవ చేసే సైనికుణ్ణి బయటికి తీశారు. ప్రమాదం జరిగిన కొద్ది క్షణాలకే ఎన్డీఆర్ఎఫ్కు లైవ్ లొకేషన్ పంపించడం సహా తన పై అధికారైన సుబేదార్ మేజర్ కలియరసన్కు ప్రమాదం గురించి వివరించారు. అంతే, క్షణాల్లో ఒడిశా ప్రభుత్వం కోరకముందే ఎన్డీఆర్ఎఫ్ దళాలు బాలాసోర్కు ప్రయాణమయ్యాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలతో కలిసి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులకు, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. సకాలంలో చికిత్స అందించి ఎన్నో వందల మంది ప్రాణాలను కాపాడారు. இறங்கியதை பார்த்துட்டு உடனே இங்கே டீம் கம்மா இவர் சுபேதார் மேஜர் பட்டாலியனில் கும்பகோணத்தில் இருக்கிற கலையரசன் பேர், அவங்க இந்த சார்ட்டை ஃபோன் பண்ணி சொன்னால் அப்படியான்னு உடனே அவங்க மேல் அதிகாரிகிட்ட தலைவர் தகவல் கொடுத்து டெல்லி வரையும் கொடுத்து அங்கேருந்து என்கிட்ட லொக்கேஷன் கேட்டாங்க. லொக்கேஷன் அனுப்புனேன். அதுக்கப்புறம் எங்கள் வண்டி எப்போதும் அலாட் டீம் லோடில் தான் நிற்கும். ரெண்டு ட்ரக்கு அலாட் ட்ரக்கு லோடுலேயே தான் இருக்கும். உடனே ஸ்டார்ட் பண்ணி எடுத்துகிட்டு பஸ் எடுத்துகிட்டு ஒரு மணி நேரத்தில் எங்கள் டீம் வந்துட்டேன், வந்து ஆப்ரேஷன் பண்ணிட்டேன். వెంకటేశన్ ఇంటి సంగతి మర్చిపోయి డ్యూటీలోకి దిగిపోయారు. తన తోటి సిబ్బందితో కలిసి క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. సహాయక చర్యల్లో అలుపెరగకుండా కృషి చేశారు. వెంకటేశన్ ఆ క్షణం చూపించిన సమయస్ఫూర్తి, కర్తవ్య దీక్షే ఎన్నో వందల మంది ప్రాణాలను కాపాడిందని పై అధికారులు ప్రశంసించారు. ఇదిగో ఆయన సొంతూరికి రాగానే ఇలా అందరూ ఎమోషనల్ అయిపోయారు. అంత ఘోర ప్రమాదంలో ప్రాణాలతో బతికి బయటపడమే కాదు, అంత పెద్ద ప్రమాదం మరింత పెద్దది కాకుండా కాపాడినందుకు ఆయన కుటుంబ సభ్యులు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రమాదం జరగగానే తనకి ఏం చేయాలో అర్థం కాలేదని, కానీ కొద్ది నిమిషాల్లోనే ఆ షాక్ నుంచి తేరుకుని ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్ను అలర్ట్ చేయడం ద్వారా చాలా త్వరగా ప్రమాదం సమాచారం కేంద్ర బలగాలకు తెలియడం చాలామంది ప్రాణాలను కాపాడిందని, అందుకు చాలా సంతోషంగా ఉందన్నారు వెంకటేశన్. కోరి నడిచిట్టు இருக்கு, இன்னைக்கு தான் క్లెయిమ్ అవుందாங்க. இப்போ கிடைச்ச தகவல் படி இன்னைக்கு ஃபுல்லா க்ளியர் ஆயிடும் அப்படினு. அந்த நிமிஷம் உங்களுக்கு எப்படி சார் இருந்தது? கொஞ்சம் மனசு படபடப்பா தான் இருந்தது, பயந்து போய் கொஞ்சம் டீம் எவ்வளோ படபடப்புலையும் நம்ம ஃபஸ்ட்டு இது டீமுக்கு ரிப்போர்ட் பண்ணுங்கிற ஒரே எண்ணம். ஏன்னா நம்ம ஒருத்தராக இருந்து பண்ணுறத டீம் வந்தால் தானே பண்ண முடியும். அதனால் டீமுக்கு அலை சொல்லிட்டேன் உடனே. உங்களுக்கு ரொம்ப சந்தோஷம். వెంకటేశన్ చేసిన ధైర్యం, చూపించిన వృత్తి ధర్మంపై పాపనాశం ప్రజలు తమ ప్రేమను చూపిస్తున్నారు. వెంకటేశన్ను అభినందిస్తూ గర్వంతో ఉప్పొంగిపోతున్నారు.